Excellent education study in USA assured scholarship. Contact 9881-9666. సిద్ధం సభ ప్రాంగణంలో మన మధ్యలో విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అలా ఈ సిద్ధం సభ ఏర్పాటులో సిద్ధపడుతున్నటువంటి మీరందరూ తెలుగుదేశం వాళ్ళకి ఎలాంటి భయాన్ని పుట్టించబోతున్నారు? ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన రెండు సిద్ధం సభలు కూడా రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందనేటువంటి ఒక సందేశాన్ని పంపగలిగినాయి. ఇప్పుడు రాప్తాడ్లో జరిగేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకం కాబోతా ఉంది. లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. అత్యంత ఉత్సాహంగా ఈరోజు ఈ సభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు చతిగెలపడిపోయేది ఖాయం. తప్పనిసరిగా రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ అధికారులకు 100% రాబోతుంది అనేటువంటి సందేశాన్ని ఈ సభలు ఇవ్వబోతా ఉన్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సభలో జయప్రదం చేయాలని చెప్పి ఊవిళ్ళూరుతున్నారని చెప్పి తెలియజేస్తారు. మిస్టర్ హరీష్, సిద్ధానికి అందరూ సిద్ధమయ్యాం. భీమిలి, ఏలూరు సభలు చూశాక టీడీపీ వాళ్లకు ఆల్రెడీ వణుకు పుట్టింది. రేపు రాయలసీమలో ఇక్కడ జరగబోయే సిద్ధం చూస్తే పూర్తిగా నిద్ర పట్టని పరిస్థితుల్లోకి వెళ్తారు టీడీపీ వాళ్ళంతా కూడా. రాబోయే రోజుల్లో అందరం కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారి నినాదానికి సిద్ధమై రేపు సిద్ధమయ్యాం.